హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మై ఛానల్ చూస్తున్న వారందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఇబ్రహీం చెప్పాడు కదా, ఎవరైతే కొనుకబైన హురెం పేరు చెప్పిందో అమ్మాయి నా దగ్గరే ఉందంటే నువ్వేం ప్రూవ్ చేయలేవు, అయినా తను అబద్ధం చెప్పొచ్చు కదా అంటే, లేదు అమ్మాయిని నేనే జాగ్రత్తగా దాచాను, రేపు తను సుల్తాన్ ముందు ప్రజెంట్ చేస్తాను, ఈసారి నీ ఆటలన్నీ సాగవు, ఇంకా అయిపోయింది నీ టైము అని చెప్పేసి హురెంని బెదిరించినట్టు మాట్లాడతాడు ఇబ్రహీం. అయితే హురెం ఏమో బయటకు వచ్చి అమ్మాయి ఎక్స్పోజ్ అయిపోయిందంటే నేను చెప్పాను కదా జాగ్రత్తగా ఉంచమని, ఇప్పుడు ఏం చేయాలి, తన సుల్తాన్కి నిజం చెప్తే నా పరిస్థితి ఏంటి అని హురెం కంగారు పడుతూ ఉంటే రుస్తెం కదా అమ్మాయిని పిలిపించాడు, నేను రుస్తెంకి రిపోర్ట్ చేస్తాను, తనే ఏదన్నా చేయమంటాను అంటాడు. అయితే ఈలోపు నిగరింటికి సుంబులా వెళ్ళి ఆ నైట్ టైం రుస్తెంని అర్జెంటుగా కలవాలని పిలుస్తాడు. అయితే సుంబులేమో చెప్తాడు అనమాట, ఇలా అమ్మాయి ఇబ్రహీం పాషాకి దగ్గర ఉందంట, అంటే సరే నేను చూసుకుంటాను, కంగారు పడద్దు అని చెప్పు హురెం సుల్తాన్ని అంటాడు. అయితే ఇదంతా నిగర్ చూస్తూ ఉంటుంది ఏంటి అని, తను అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటుంది కదా. అయితే ఇక్కడ ఇబ్రహీం ప్యాలెస్లోనే అమ్మాయి ఉందనుకుని రుస్తెం ఒక అతన్ని పంపిస్తాడు ఆ అమ్మాయిని చంపేయమన్నట్టు, చెరసాల్లో ఉండుంటుంది తన ప్యాలెస్లోనే అని. అయితే ఎవరో వస్తున్నట్టు సౌండ్ అవుతుంది ఇబ్రహీం పాషాకు కూడా, ఆయన కూడా చూస్తూ ఉంటాడు. ఈ లోపకరుడు చెరసాల్లోకి వెళ్ళిపోతాడు, వెళ్ళి ఆ అమ్మాయి అక్కడ లేదని తెలుసుకుంటాడు. ఈ లోపే ఇబ్రహీం వచ్చేస్తాడు. ఇబ్రహీం వచ్చి అతను పట్టుకుంటాడు అనమాట. అతను ఎవరో ఒక అతన్ని ఎంగేజ్ చేస్తాడు, ఎవరనేది అతను కూడా చెప్పడనమాట. అయితే ఇక్కడ ఇబ్రహీం రుస్తమేమో కంగారు పడుతూ లోపలికి వచ్చేస్తే ఏమైంది ఇన్నిగర్ అడుగుతూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు హుర్రం సుల్తాన్తో ఉంటే అలాగే నీకు అన్ని కష్టాలు వస్తూ ఉంటాయని నిగర్ ఆయనకి చెప్తుంది రుస్తెం పాషాకి. అయితే ఇక్కడ సుల్తాన్ రంజాన్ సీజన్ కదా, సో వాళ్ళందరూ డిన్నర్ అంటే రోజా సంథింగ్ అంటారు కదా, అది చేసుకోవడానికి సుల్తాన్ ఫ్యామిలీతో తినడానికి వస్తాడు. వచ్చేసి ఫినిష్ అయ్యాక అందరికీ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈలోపు సుంబులా కూడా రెడీగా ఉంటాడు అనమాట హురెంకి చెప్పడానికి అమ్మాయి అక్కడ లేదంట. అంటే అమ్మ అయితే మరి ఇబ్రహీం పాషా ఎక్కడ దాచుంటాడు అమ్మాయిని, నా పరిస్థితి ఏంటి పొద్దున్న అని చెప్పి హురెం కంగారు పడుతూ ఉంటుంది. అయితే ఇబ్రహీం రెడీగా ఉంటాడు పొద్దున్నే సుల్తాన్కి ఆ అమ్మాయిని చూపించి ముస్తఫాను చంపడానికి హురెమే పంపించిందని ఆ అమ్మాయి నోటితోనే చెప్పిస్తే నమ్ముతాడు కదా సుల్తాన్ అని చెప్పి. అయితే హురెమేమో చూస్తూ ఉంటుంది భయం భయంగా ఈ ఇబ్రహీం రెడీ అయిపోయాడు పొద్దున్నే అని చెప్పి. అయితే సుంబులా వచ్చి ఈ రుస్తెం ఏం చెప్పలేదంటే ఏదో ఒకటి చేయి, రుస్తెంకి ఇన్ఫార్మ్ చేయి, ఆ అమ్మాయిని ఎలా అయినా చెప్పకుండా చూడు అని హురెం కంగారు పడుతూ ఉంటుంది. అయితే ఈలోపు సుల్తాన్ వచ్చేస్తారు, అంటే ఇబ్రహీం వెయిట్ చేస్తుంటాడు సుల్తాన్ ఛాంబర్ దగ్గర. అయితే అమ్మాయిని తీసుకొస్తే ఎలా అయినా అమ్మాయిని మెయిన్ గేట్ నుంచే కదా తీసుకురావాలి, సో రుస్తెం ఏం చేస్తాడు తెలివి అక్కడ వెయిట్ చేసి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి బెదిరిస్తాడు, నువ్వేమన్నా చెప్తే ఈ అమ్మాయిని అని సైగలతోనే చెప్తాడు. సో జస్ట్ సైలెంట్గా ఉండు అని ష్ అని చెప్పి చెప్తాడు అనమాట. ఈ అమ్మాయి చూస్తూ ఉంటుంది వాళ్ళ మదర్ని, చూసి అమ్మ అమ్మ అని పిలుచుకుని ఏడ్చుకుంటూ వెళ్తుంది. అంటే నువ్వేం ఆయన సైగలతో చెప్తాడు, నువ్వేమన్నా చెప్పావా రివీల్ చేసావా మీ అమ్మని చంపుతాను అన్నట్టు. అయితే ఇక్కడ ఇబ్రహీం ఏమో ఇలా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, ఈ అమ్మాయి ముస్తఫా పైన అటాక్ చేసింది అని అంటే అవునా ఏమైంది ముస్తఫా కంటే, ముస్తఫా ఏం కాలేదు తను బాగానే ఉన్నాడు అంటే చెప్పు నిన్ను ఎవరు పంపించారో అని చెప్పి సుల్తాన్ అమ్మని సీరియస్గా అడుగుతాడు. అడిగితే ఆ అమ్మాయి తలదించుకొని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇబ్రహీం సుంబులా వచ్చి చెప్తాడు ఇట్లా రుస్తెం పాషా చేశాడు ఏదో సంథింగ్ అని, మనకు అవన్నీ వినిపించరు. అయితే హురెం కొంచెం అమ్మాయి అని ఊపిరి పీల్చుకుని చూస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఏమో రుస్తెం పాషా సైగలన్నీ గుర్తు చేసుకుంటూ చెప్తుంది అనమాట, నన్ను షాతాన్ సప్ అని, అదే పర్షియా కింగ్ ఉన్నాడు కదా అతను పంపించాడు, నేను అతని ఏజెంట్నే అని చెప్తే ఇబ్రహీం షాక్ అయిపోతాడు అనమాట. అమ్మాయి మాటలు విని అదేంటి హురెం సుల్తాన్ కదా ఇదేంటి ఇలా చెప్తుందని వేరే పేరు చెప్పేటప్పటికి రుస్తెం సారీ ఇబ్రహీం చాలా షాక్ అయిపోతాడు. అయితే లేదు తిను వేరే పేరు చెప్పింది అంటే ఏం పేరు చెప్పింది అంటే హురెం సుల్తాన్ అని చెప్పింది అని అంటాడు ఇబ్రహీం. అంటే హురెం అలాంటి ఆర్డర్ ఎక్కడ ఇచ్చాడు, అవునా నిజమా అంటే లేదు నన్ను నువ్వు హురెం సుల్తాన పేరు చెప్పమని నువ్వే కదా చెప్పావు ఇబ్రహీం పాషా, చెప్పపోతే నన్ను చంపేస్తానన్నాడు, నా ఐ మీన్ నన్ను బతికిస్తానన్నాడు, నాకు నువ్వు పెట్టిన ఏం అవసరం లేదు నేను ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పి అమ్మాయి ఏం చేస్తుంది భయంతో, కనీసం ఈ అమ్మాయి చనిపోతే వీళ్ళు ఎలాగో టార్చర్ పెడతారు కదా, దాని బదులు నేనే చచ్చిపోతానని చెప్పి ఆ మేడ మీద నుంచి దుబ్బికేస్తుంది అనమాట. అయితే ఇబ్రహీం షాక్ అయిపోతాడు. అండ్ హుర్రెంని ఎక్యూజ్ చేసినందుకు సుల్తాన్కి ఈయన మీద ఇంకా డౌట్ పెరుగుతుంది. అండ్ ఈ అమ్మాయి కూడా ఏమని చెప్పింది, నువ్వే చెప్పమన్నావు కదా హుర్రెం సుల్తాన్ పేరు అని చెప్తుంది. అయితే హుర్రెం ఎదురుగుండానే అమ్మాయి పాపం కిందకు దూకి చచ్చిపోద్ది. అయితే హుర్రెం చాలా బాధపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఏ లోటు రాకుండా చూసుకో అని సుబ్బులకు కూడా చెప్తుంది అనమాట. అండ్ రుస్తెంకి కూడా థ్యాంక్స్ చెప్పు అని అంటుంది.
అయితే అప్పుడు ఇబ్రహీం పాషా ఫేస్ చూడాలి, ఇంకా ఇదేంటి నన్నీరికి చెల్లిపోయింది అని చెప్పి. అయితే అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏం లోటు రాకుండా అని చెప్పి సింబుల్కి చెప్పి పంపిస్తుంది. అయితే సుల్తాన్ ఏమో ఏంటి అసలు ఏం జరుగుతుంది, నా ఫ్రెండ్సే నాకు ఎనిమీస్ అవుతారు ఎందుకో తెలుసా వాళ్ళు చేసే పనుల వల్ల అని చెప్పి ఇబ్రహీం తిట్టేసి వెళ్ళిపోతాడు సుల్తాన్. ఇలాంటివి ఎందుకు చేయిస్తున్నావు అంటే హుర్రం పేరు ఎందుకు చెప్పించావు అని. అయితే ఇబ్రహీం చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి కింద ఉన్న హుర్రంని చూస్తూ ఉంటే హుర్రం ఇలా ఫేస్ పెట్టి వెక్రిస్తున్నట్టు చూస్తుంది అనమాట ఇబ్రహీంని. అయితే ఇక్కడ మిహ్రిమాకేమో లెటర్ వస్తుంది కదా తలసికల్లి వచ్చాడని చెప్పి, సో అతన్ని కలవడానికి హతీసే ప్యాలెస్కి వెళ్తున్నట్టు, అంటే అతను అక్కడే ఉంటాడు కదా, సో హతీసని కలవడానికి అన్నట్టు వెళ్తుంది అనమాట. వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే ఇక్కడ లోపల హతీసే చూస్తుంది ఏంటి ఇతనితో మాట్లాడుతుందని. అయితే ఈ లోపల లోపలికి వస్తుంది. వస్తే ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం లేదు ముస్తఫా ఎలా ఉన్నారేంటి అని అడుగుతున్నాను అండ్ మీ పిల్లల్ని కలవడానికి వచ్చానంటే ఓకే అంటుంది అనమాట హతీసే. అయితే ఇక్కడ ఇబ్రహీం ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అమ్మాయి అలా చెప్పింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. ఈలోపు ఇతను వచ్చి నువ్వు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్, నీకు ఆల్రెడీ ఇచ్చేసాను కదా అండ్ అని చెప్పేసి అంటాడు అనమాట. అనేసాక ఇక్కడ మన ముస్తఫా మన కొడుకున్నాడు కదా తనకి ఏదో ఒంట్లో బాగోదు కొంచెం ఫీవరిష్గా ఉంటుంది అనమాట. అయితే ఈ అమ్మాయి ఫాతిమాని పిలిపిస్తుంది మాహిదేవరన్న, నువ్వేంటి నా మనవాడిని చూడకుండా నువ్వేదో కబుర్లు చెప్పుకుంటున్నావు, అడికి ఫీవర్ ఉంది, నువ్వు ఆ పనిలో నువ్వు చేయకపోతే ఆ పని కూడా సరిగా నేను వేరే వాళ్ళని చూస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఫీవరిష్గా ఉందని. అయితే ఇక్కడ రుస్తాం మేము థ్యాంక్స్ చెప్పి అండ్ ఇబ్రహీంని ఎలా అయినా ఇరికించాలి ఈసారి సుల్తాన్ ముందు అని చెప్పి ఇంకా డౌన్ చేసేయాలని ట్రై చేస్తారు. అయితే ఇక్కడ హతీసే ప్యాలెస్కి అందరూ డిన్నర్కి వస్తారనమాట. డిన్నర్కి వస్తే సుల్తాన్కి అవన్నీ గుర్తొస్తుంటాయి, ఇబ్రహీం చెప్పించాడు ఇవన్నీ. అయితే సుల్తాన్ షాని ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది అనమాట. అంటే ఇలా రేపు ఇంకో 3 డేస్లో వస్తుంది, అంటే వాళ్ళ కజిన్కి చెప్పారు కదా, వాళ్ళ సిస్టర్ని పిలిపించారు కదా. అయితే ఇక్కడ ముస్తఫా కొడుకేమో చికెన్ పాక్స్ అని తెలుస్తుంది. అయితే అందరూ బాధపడుతూ ఉంటారు. అయితే హుర్రం ఈసారి నేను గెలిచాను అన్నట్టు ఇబ్రహీం దగ్గర మాట్లాడుతుంది. అయితే హుర్రం దగ్గరకు ఒక ఆవిడ వస్తుంది అనమాట, అంటే విత్ ఇన్ ఫౌండేషన్ రిలేటెడ్. అండ్ ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక గోల్డ్తో చేసిన కురాన్ ఆఫర్ చేస్తుంది. అయితే మీ హస్బెండ్ ఎక్కడంటే ఇబ్రహీం పాషాను కలవడానికి వెళ్ళాడంట, అయితే ఇది ఇబ్రహీంకి ఇప్పించండి ఈ కురాన్ అని చెప్తుంది ఎవరు హురం. అయితే ఇక్కడ మిహ్రిమా ఏమో వచ్చి అడుగుతూ ఉంటుంది ఏంటి అబార్షన్ చేయిస్తావా లేదా అమ్మాయికి అంటే, లేదు నేను వెళ్ళిపోతాను కదా తొందరగా అంటే నా ప్రొవిన్స్కి అప్పుడేమీ తెలియదులే అని అంటూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ రుస్తం పాషా ఒక అతన్ని చెప్పి ఇబ్రహీంకి ఎగేనెస్ట్గా అన్ని రూమర్స్ స్ప్రెడ్ చెయ్యి, అతను ఇంకా ప్రేయర్స్ చేయడు ముస్లిం కాదు అని చెప్పి చెప్పించుతూ ఉంటాడనమాట. అంటే జనాల్లో అతనికి ఎగేనెస్ట్గా మాట్లాడమని. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో నువ్వు మంచిగా ఒక క్యాంపెయిన్ చేసావు కదా అందుకు నీకు శాలరీ హైక్ ఇస్తున్నాను 2 లాక్స్ ఇస్తున్నాను అని చెప్పేసి, అంటే ఇక్కడ ఇబ్రహీం పాషా ఎంత ఇదిగా అంటే మీ తాతగారు వాళ్ళ మినిస్టర్కి 3 లక్షలు ఇచ్చేవారంట, మీరు నాకు ఇంకా తక్కువ ఇస్తున్నారు అన్నట్టు. అంటే అతను ఇస్తాన్బుల్ని సంపాదించాడు, నువ్వెంత నువ్వు ఒక చిన్నదాన్ని చేసావు అని చెప్పి, అంటే సుల్తాన్ ఇచ్చిన దానికి హ్యాపీ ఫీల్ అవ్వకుండా ఆయన అగేన్స్ట్గా మాట్లాడేటప్పుడు సుల్తాన్ చాలా కోపం వచ్చి సీరియస్గా వెళ్ళిపోతారనమాట. అయితే ఇక్కడ మిహ్రిమా ఏమో లాస్ట్ ఇంకా తలసికెళ్ళి వెళ్ళిపోతూ ఉంటాడు, ఆయన కలుస్తుంది, అతనికి ఏదో గిఫ్ట్ కూడా ఇస్తుంది అనమాట. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మెహమ్మద్ చూసేస్తాడు. మెహమ్మద్ చూసి అడుగుతాడు ఏంటి నువ్వెందుకు అతనితో మాట్లాడుతున్నావు ఏంటి ఏం నడుస్తుంది అని. అంటే ఏం లేదు అంటే నీ పని అమ్మతో చెప్తాను, అంటే ముందు నీ పని నువ్వు చూసుకో, అమ్మాయికి అబార్షన్ చేయించకపోతే నువ్వే ముందు బయటపడతావు, ముందు నీ జాగ్రత్తల్లో నువ్వు ఉండు నాకు చెప్పడం కాదు అని మిహ్రిమా మెహమ్మద్ని మెహమ్మద్తో అలా అనేసి వెళ్ళిపోతుంది అనమాట సీరియస్గా. అయితే ఇక్కడేమో ఇబ్రహీం పాషా ఒక అతను కురాన్ వాళ్ళ వైఫ్ కలిసింది కదా హుర్రంని, అతను హస్బెండ్ ఏమో ఇబ్రహీంని కలిసి ఆఫర్ చేస్తాడు. అయితే ఇతను ఎందుకు రిజెక్ట్ చేస్తాడు ఎందుకంటే అదేమైనా పాయిజనస్ అయి ఉండొచ్చు అలా అని చెప్పి, నాకేంటి నాకు ఎందుకు ఇట్లాంటి గిఫ్ట్స్ ఇస్తున్నావు నేనేమి బ్రైబ్ తీసుకోను అన్నట్టు సీరియస్ అయిపోయి నాకు వద్దు అవసరం లేదని చెప్పి అతను తిట్టేసి వెళ్ళిపోతాడు, అంటే ఆ కురాన్ని యాక్సెప్ట్ చేయడం అనమాట. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషా ఏమో వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటారు, అంటే ఇంక వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు అనమాట. అయితే ఇక్కడ ఈ జడ్జ్ ఉన్నారు కదా రంజాన్ సీజన్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా బ్రెడ్స్ అవి అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట పేదలకు అన్నీ అందుతున్నాయా లేదా అని. అయితే ఇక్కడ నాసిఫ్ ఎఫెండికి ఏమో మాస్క్ వెళ్ళాలన్నమాట, అంటే సుల్తాన్తో పాటు మినిస్టర్ కూడా వెళ్ళాలి, బట్ వాళ్ళ కూతురికి బాగోదనమాట అంటే నిగర్కి ఇబ్రహీం పాషా కూతురికి, సో చూడ్డానికి వెళ్తాడు. అయితే సుల్తాన్ ఒక్కడే వెళ్తాడు, సుల్తాన్కి కూడా ఈ మ్యాటర్ తెలియదు ఇబ్రహీం వస్తాడని. అయితే ఇక్కడ జనాల్లో మాట్లాడుకుంటూ ఆల్రెడీ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఇబ్రహీం పాషా రాలేదు చూసారా
అతను మాస్క్కి రాడు, చర్చ్లో ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు అని చెప్పి రూమర్స్ అందరూ మాట్లాడుకుంటుంటే అది సుల్తాన్కి కూడా వినిపిస్తాయన్నమాట. అయితే ఇక్కడ హుర్రం ఏమో ఇట్లా మాట్లాడుకుంటున్నారంట, అంటే ఆ ఫోన్లే పనిచేస్తున్నాయి అయితే మనవి అనుకుంటారు. అండ్ షా సుల్తాన్ ఏమో డైరెక్ట్గా ప్యాలెస్ మెయిన్ ప్యాలెస్లో దిగుతాను అని అంటే హతీసే కొంచెం ఫీల్ అవుద్ది అదేంటి తన కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తే తను రావట్లేదు అని. వీళ్ళిద్దరికి కొంచెం మాటలు ఉండవన్నమాట షాకి అండ్ హతీసెకి. అయితే ఎందుకు అనేది మనకి తెలుస్తుంది తర్వాత. ఈమె షా సుల్తాన్ అనమాట, అంటే సుల్తాన్ ఇంకొక చెల్లి, చెల్లో అక్కో సిస్టర్ అని ఉంటుంది. అయితే ఇక్కడ అందరినీ కలుస్తుంది షా వచ్చి, హురం పిల్లల్ని అందరినీ కలిసి సిహంగీర్ని మిహ్రిమాన్ చూసి చాలా షాక్ అవుతా చాలా. ఈమెకు ఒక కూతురు ఉంటుంది, ఆ హస్బెండ్ కూతురు తర్వాత వస్తారు, వాళ్ళకి వేరే పనుల్లో ఉన్నారని చెప్పి చెప్తుంది అన్నమాట. ఫస్ట్ ఈమె ఒక్కతే వస్తుంది. అయితే అందరినీ కలుస్తుంది. మీట్ అయ్యాక ఇక్కడ సుల్తాన్ ఏమో షిప్ మీద ఉంటారనమాట, అదే అతను ఉన్నాడు కదా హిజర్ పాషా, ఆయన ప్లేస్లో ఉండి మాట్లాడుతుంటే ఇబ్రహీం నేను ఒకసారి ఎలా చనిపోతానంటే అలెగ్జాండర్లా చనిపోతారు మీరు, అలెగ్జాండర్ ద గ్రేట్ లాగా అని చెప్పావు అంటే అవును సుల్తాన్ నాకు గుర్తుంది అంటాడు. మరి నువ్వెలా చనిపోతావు ఇబ్రహీం అని అడుగుతాడు. అడిగితే నేను నాకు ఒక గ్రాండ్ మినిస్టర్గా ఉండి నాకు రోజు షావు కోసమే ఆలోచిస్తాను, బట్ నేనైతే మీ ఫ్రెండ్గా చనిపోవాలి మీ బ్రదర్ కింద అలా అని కోరుకుంటున్నాను అని అంటాడు అనమాట ఇబ్రహీం పాషా. అయితే ఇక్కడ హతీసే ఏమో ప్యాలెస్కి వస్తుంది షా వచ్చిందని తెలిసి, అండ్ కోపడుతుంది ఎందుకు నా దగ్గరికి రాలేదు అంటే లేదు నేను ఫస్ట్ సుల్తాన్ని కలుద్దామని వచ్చాను ఈ ప్యాలెస్కి అని అనేసి అంటుంది అనమాట. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషా సారీ రుస్తం పాషా ఏమో ఏం నడుస్తుంది అన్నీ రిపోర్ట్ చేస్తూ ఉంటాడు, అండ్ ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేశాను అండ్ వర్క్ అవుతున్నాయి అవన్నీ, రేపు ఇబ్రహీం వెళ్తే చాలా గొడవ జరుగుతుంది దీనివల్ల సుల్తాన్కి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా డౌన్ అయిపోతాడు ఇబ్రహీం అతని దృష్టిలో అని. అయితే ఇక్కడేమో పాపం ప్రిన్స్ చనిపోతాడనమాట, అంటే ఫాతిమా కొడుకు ముస్తఫా కొడుకు అనమాట, చనిపోతే అందరూ బాధపడుతూ ఉంటారు, ముస్తఫా కూడా బాధపడితే మాయదేవరన్ కూడా చాలా ఫీల్ అవుతుంది అనమాట. ఇది కూడా ఎవరో చేశారనే వాళ్ళ ఫీలింగ్, ఆ డిసీజ్ ఎవరో అంటించారు నా మనవడికి అని. అయితే ఇక్కడ రుస్తం పాషా అతనికి అన్నీ చెప్పేసి నేను ఊరెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా నువ్వే హ్యాండిల్ చేయని మ్యాటర్ అంటాడు. అయితే ఇక్కడ షా వచ్చింది కదా, షా కూడా సుల్తాన్ని కలుస్తుంది అనమాట. కలిసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హతీసే తను, ఈలోపు హురం వస్తుంది అనమాట. హురం వస్తే హురం కూడా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఇలా సిస్టర్స్ ఉండడం చాలా మంచిది అలా చెప్తే, ఈలోపు వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు హతీసే వెళ్ళిపోయి నువ్వెందుకు హురంతో అంత ఫ్రెండ్లీగా ఉంటున్నావు తను నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటుంది అని అంటే నువ్వు మాట్లాడుకు నీ వల్లే ఇదంతా జరిగింది నీ వల్లే తను ఇంత పవర్ఫుల్ అయ్యింది హుర్రం తనని హ్యాండిల్ చేయడం నీకు రాదు అని చెప్పేసి షా సీరియస్గా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడ జనాల్లో అందరూ ఇబ్రహీం పాషాకి ఎగెనిస్ట్గా మాట్లాడుకుంటూ ఉంటారనమాట, అంటే నువ్వు ముస్లిం అయితే ఒక్కడు మాత్రం మాట్లాడడం ఇబ్రహీం చూస్తాడు అండ్ అతన్ని చెరసాల్లో వేయమని అందరినీ ఆజ్ఞాపిస్తాడు అనమాట అండ్ ఊరు తీసేయండి అని. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు అనమాట, ఆ అమ్మాయి నీ పేరే చెప్పిందంట ముస్తఫాని చంపడానికి నువ్వేమంటావు అని అంటే నేను ఎట్లా అలా చేయగలను నాకేం సంబంధం లేదు అంటే అని చెప్పేస్తే సుల్తాన్ కూడా నమ్ముతాడనమాట. అయితే ఇక్కడేమో ఐఎస్ పాషా ఉన్నాడు కదా అతన్ని పిలిపిస్తాడు, పిలిపించి ఇలా ఒక అతను ఎవరో ఇబ్రహీం పాషాకి ఎగెనిస్ట్గా మాట్లాడితే అతన్ని ఇబ్రహీం చంపేమని చెప్పి శిక్ష విధించాడు అని చెప్తాడు సుల్తాన్కి. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషాను కలవడానికి షా వస్తుంది అనమాట, షా సుల్తాన్ అంటే హతీసే ప్యాలెస్కి వస్తుంది. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అవన్నీ వింటుంది అనమాట. ఈమెకి ఏంటంటే కొంచెం కుళ్ళు, అంటే ఈమెకి ఇబ్రహీం పాషా ఇష్టమో సంథింగ్ అదే ఉంటుంది, అది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇబ్రహీం ప్యాలెస్ మీదకి అందరూ ఎగెనెస్ట్గా వచ్చేస్తారనమాట, అతన్ని విడుదల చేయి ఒక అతన్ని బంధించేశాడు కదా ఉరితీమని, ఎగెనెస్ట్గా వస్తే అప్పుడు అడుగుతుంది షా ఏమైంది అంటే ఏమో ఏదో గొడవైంది ఇలా మినిస్టర్గా ఉండడం అంత ఈజీ కాదు నీకు తెలియంది ఏముంది అండ్ మన ఇద్దరం కలిపి హురంని ఎగెనెస్ట్గా ప్లాన్ చేద్దామంటే నాకేం సంబంధం లేదు దీనిలో అని షా సుల్తాన్ తప్పించుకుంటుంది అనమాట, హతీసెక్ సపోర్ట్ చేయదు. అయితే సుల్తాన్ని కలిసి అయినా నువ్వెలా ఉరితీమని ఒక ఫ్రీ మ్యాన్ని నువ్వు అలా చేయకూడదు జడ్జికి అప్పగించి కేసు అని చెప్పి చెప్తాడనమాట ఇబ్రహీంతో సుల్తాను, అతన్ని వదిలేసి జడ్జికి అప్పచెప్పు ఆయనే న్యాయం చెప్తాడు అంటారు. అయితే ఇక్కడేమో మాయదేవరని ఈ అమ్మాయి ఉంది కదా డయానా, ఆ అమ్మాయిని అడుగుతుంది నువ్వు నాకు బాగా సపోర్ట్గా ఉన్నావు నేను ఏం చెప్పినా చేస్తావా ఎవరన్నా ప్రాణం తీయమన్నా తీయగలవా అంటే తీయగలను తీస్తాను మీకోసం అని చెప్పి ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తుంది మాయదేవరానికి, అంటే ఈమె ఏదో సంథింగ్ ప్లాన్ చేస్తుంది అనమాట. అయితే
అయితే ఇక్కడ హుర్రం ఏమో రుస్తం పాషాకి కొంచెం గోల్డ్ కాయిన్స్ ఇచ్చి సపోర్ట్గా ఉన్నందుకు మళ్ళీ కలుద్దాం అంటే లెటర్స్ అవి రాస్తుంటాను నీకు నీ సపోర్ట్కి అని అంటుంది. అతను వెళ్ళిపోతున్నాడు కదా. అయితే ఇక్కడ ఇబ్రహీం పాషా ఏమో అయాస్ పాషా ఏమో వచ్చి ఈ కేసు నిన్ను సుల్తాన్ చూడమన్నారు ఇబ్రహీం పాషా కేసు అని చెప్తే సరే అంటాడు జడ్జ్. అయితే రుస్తం ఏమో సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఇలా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆయనకి కూడా సెండ్ ఆఫ్ ఇస్తారు. ఈలోపు బయట మిహిరిమా ఉంటే నేను ఇలా వెళ్తున్నాను అని చెప్తే అవునా సరే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే ఈయనకి మిహిరిమా అంటే ఇష్టం కదా, సో అలా చూస్తూ ఉంటాడు అనమాట ఆమెను మిస్ అవుతున్నట్టు. అయితే ఇక్కడ నిగర్ కూడా వాళ్ళ కూతురికి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తుంది. ఇచ్చేసి వెళ్తుంటే ఈలోపు ఇబ్రహీం పాషా వస్తాడు అనమాట. ఇబ్రహీం పాషా వస్తే కలిసి మామూలుగా మాట్లాడుతూ ఉంటుంది, ఇంకా లాస్ట్ నేను కలవను కదా నా కూతుర్ని అందుకే వచ్చానని. అయితే ఇక్కడ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు, హతీష్ షా హుర్రం అందరూ చేస్తూ ఉంటే ఏదో మాటలు తేడా వచ్చి మీ హస్బెండ్ ఏదో అని మాట్లాడుకుంటారు ఇబ్రహీం పాషా కోసం. అయితే హతీసే కోపం వచ్చి వెళ్ళిపోతే ఇక్కడ కోప్పడుతుంది హతీసే అంతే అని షా అంటుంటే అవును తనకు ఆ మాత్రం ఉంటుందిలే, ఎందుకంటే ఈ నిగర్ మ్యాటర్ జరిగింది అండ్ వాళ్ళిద్దరికీ కూతురు పుట్టింది, ఆ విషయం ఏమి షాక్ తెలియదు అనమాట. అయితే ఇదంతా హుర్రం చెప్తుంది అవునా అని చెప్పి షా షాక్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నాకు ఏదైతే జరిగిందో అదంతా నాకు ఇష్టం లేదు ఇప్పుడు ప్రజెంట్, నా మనసు ఇప్పుడు మీ దగ్గరే ఉంటుందని నిగర్ ఇబ్రహీంతో చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇక్కడేమో మిహ్రిమాకి ఇక్కడ మెహమత్ అడుగుతూ ఉంటాడు ఎవరైతే నువ్వు ఎందుకు తలసికలేని కలుస్తున్నావు అంటే అదేమీ లేదు మా ఇద్దరి మధ్య అంటే సరే అబార్షన్ మ్యాటర్ ఏంటి అంటే చెప్తాడనమాట చేయించేద్దాంలే అనుకుంటాడు మెహమత్ దగ్గరుండి జాగ్రత్తగా చేయించు అని మిహ్రిమాకు చెప్తాడు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలుస్తుంది అనమాట. అయితే ఐసే అని ఈమె ప్రిన్స్ ముస్తఫా కాన్కి పైన అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అయితే మాయదేవరని ఫోన్లే ఒక బాబు చనిపోయాడు కదా దేవుడు మనల్ని ఇలా కరుణించాడులే అని చెప్పి ముస్తఫా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అయితే ఇక్కడ జడ్జ్ ఏమో ఆ కేసును హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. అయితే సుల్తాన్ కూడా వచ్చి జనాల్లో పాటు వింటాడు అంటే ఇతను ఏం తీర్పిస్తాడా అని. అయితే జడ్జ్ సుల్తాన్ని గమనిస్తారనమాట. గమనించాక ఏంటి ట్రీట్మెంట్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇబ్రహీం రాడు, నాసు ఎఫెండిని పంపిస్తారనమాట ఇబ్రహీం ప్లేస్లో. అయితే అతను అంతా చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ వాటికన్ సమ్ ఫ్రాన్స్ నుంచి ఒక అంబాసిడర్ వస్తారు, అతనితో ఇబ్రహీం మాట్లాడుతూ ఈరోజు మీకు జడ్జ్మెంట్ ఉంది కదా అంటే అవును ఆ ట్రైల్లో ఎలాగైనా నాదే నేను చెప్పిన తీర్పే జరుగుతుంది బట్ జనాలందరూ రూల్స్ ఫాలో అవ్వాలని సుల్తాన్ అట్లా చెప్పారు అంటాడు. అయితే జడ్జి అడుగుతాడు అతన్ని ఎవరైతే ఇబ్రహీం పాషాని అన్నాడో నువ్వేమన్నావు అండ్ నువ్వు అతను మాస్క్ వెళ్ళడం అది నువ్వు చూసావా నీ కల్లారా అంటే లేదు అంటాడు. లేదు అన్నప్పుడు అలా చేయకూడదు అని చెప్పి నీకు అతనికి కొన్ని కొరడా దెబ్బలు అండ్ ఇన్ని రోజులు జైల్లో ఉండాలని శిక్ష విధిస్తే సుల్తాన్ అడుగుతాడు మంచిగా ఇచ్చావు నువ్వు అని అంటే నేను లా ప్రకారమే ఇచ్చాను అంతా అంటాడు. అయితే ఇతనికి నసు ఎఫెండి వచ్చి చెప్తాడు ఇట్లా అతనికి శిక్ష పడింది ఊరందరి ముందు నిల్చోబెట్టి ఆయనకి కొరడా దెబ్బలు పడతాయి అని చెప్పి ఇబ్రహీం అంటే ఇబ్రహీం చూసావా నాదే తీర్పు సరైంది అని చెప్పి అతనికి శిక్ష అమలు చేయడానికి ఇబ్రహీం కూడా వెళ్తాడనమాట. అయితే ఇక్కడ రుస్తం పాషా చూసి అంటూ ఉంటాడు అనమాట నీకన్నా పైన ఒక దేవుడు అనేవాడు ఉన్నాడు అతను నిన్ను ఎప్పటికన్నా శిక్షిస్తాడు ఇబ్రహీం ఎక్కువగా విర్రవెక్కు అని అనుకుంటూ ఉంటాడనమాట రుస్తం పాషా. అయితే హురమ్కి కూడా ఈ మ్యాటర్ తెలుస్తుంది శిక్ష పడలేదని, హురమ్ కొంచెం అప్సెట్ అవుతుంది. అయితే సుంబులా చెప్తాడనమాట ఇట్లా అని అంటే ఆ వార్త సరే నేను అహ్మద్ పాషాను అర్జెంటుగా కలవాలి పిలిపించు అంటుంది. అహ్మద్ పాషా వస్తాడు ఏంటి అంటే సారీ అయాస్ పాషా ఇతని పేరు. అయితే అది ఏంటి అంటే ఇబ్రహీంకి కూడా ఏదో ఒకటి ఉంటుంది అది ఏంటో కనిపెట్టు అంటే సీక్రెట్ అని అంటుంది అనమాట హుర్రం. సరే అంటుంది. అయితే ఇక్కడ ఫాతిమా ఏమో ఫీల్ అయిపోతూ ఉంటుంది ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కదా సో నాకు ఇంకా నా కొడుకు కూడా చచ్చిపోయాడు నాకేం ఉండదు అని చెప్పి అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది ఐసాయ్ అనే ఈ అమ్మాయి పేరు ఐసాయ్ అనమాట. అయితే ప్రిన్స్ కూడా ఈమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు అందరికీ. ఇక్కడేమో మెహమత్ ఏమో నేను అమ్మాయికి అబార్షన్ చేయించుకోవాలనుకోవట్లేదు అంటే లేదు ఆల్రెడీ చేయించేశానంటది. యాక్చువల్లీ ఈరోజు నైట్కి జరగాలి కానీ మిహిరిమా అబద్ధం చెప్తుంది అనమాట అంటే అతను మూడ్ మార్చేసుకున్నాడు కదా మళ్ళీ చేయించకపోతే వాళ్ళ అన్నకే ప్రాబ్లం అని చెప్పి. అయితే ఈ అమ్మాయికి ఇంకా నైట్ చేస్తూ ఉంటారు యాజ్ ఏ ప్లాన్ ఎలాగో. అయితే కిరాజాగా చూస్తాడనమాట. అయితే మిహిరిమా వార్నింగ్ ఇస్తుంది ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే నీ తల తీసేస్తాను అని చెప్పి. అయితే సరే అంటాడు కిరాజాగా. అయితే ఇక్కడేమో ఇతను స్క్రైబ్ ఉంటాడు కదా ఇబ్రహీం పాషా స్క్రైబ్ అయ్యాస్ పాషా అతను కలిసి మొన్న ఇలా అంటే ఫ్రెంచ్ వాళ్ళతో ఏవో జరిగాయి కదా మాటలు అది ఏంటి రాసావో నేను నెగోషియేట్ చేసుకోవాలి నాకు ఇవ్వు ఆ లెటర్స్ అంటే ఇస్తాడు. అందులో అప్పుడు అయ్యాస్ పాషా ఒకటి చదువుతాడనమాట ఏంటి అంటే
ఒకటి అదే అప్పుడు మాస్టర్ని సుల్తాన్ లయన్ అన్నాడు కదా, అవి అవి చూసి షాక్ అవుతాడు. ఇక్కడ ఐషే కామ్గా ఉంటే ఫాతిమా వచ్చి ఆమెను అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వే నా కొడుకుని చంపావు ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈలోపు డయానా వచ్చి కాపాడుతుంది ప్రిన్స్కి. మాహిదేవరని ఇదే చెప్తుంది, ఈ తిన్న ఎక్కడికన్నా పంపించేద్దాం మనం అని. అయితే ఇక్కడ ఆయస్ పాషా ఏమో ఆ లెటర్ హుర్రంకి తెచ్చిస్తాడు. అంటే అప్పుడు హుర్రం అంటుంది, ఇబ్రాహీం నువ్వు ఇన్ని రోజులు నువ్వు గ్రద్దవి, నేను ఒక పీజియన్ని అన్నావు కదా, సరే చూడు ఈ పీజియన్ ఏం చేస్తుందో, జస్ట్ ఈ వార్తను అందిస్తుంది సుల్తాన్కి అంతే అని చెప్పి అంటుంది అనమాట. అంటే ఆ లెటర్ సుల్తాన్కి ఇవ్వడానికి. అయితే ఇక్కడ ఇబ్రాహీం పాషా ఏమో నాకు సపోర్టివ్గా చెప్పావు జడ్జి, నీకు చాలా థ్యాంక్స్, అంటే మీకు సపోర్ట్గా నేను ఏం చెప్పలేదు అని అంటాడు. అంటే రూల్స్ ప్రకారం ఏం జరగాలో అదే, అంటే నేను జరగకుండా సుల్తాన్ దగ్గర నుంచే నాకు నా ప్రాణానికి అపాయం లేదు, అలాంటి వాడిని నేను, నువ్వు నాకు ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నావు అంటాడు. అయితే హీరో పయాస్ పాషా వెళ్ళి ఆ లెటర్ సుల్తాన్కి ఇచ్చేస్తాడనమాట, హుర్రం చెప్తుంది ఇచ్చేయమని. అయితే సుల్తాను మామూలుగా ఇలా వచ్చాయి ఇందులో ఇవి ఉన్నాయని చెప్తే చదువుతూ ఉంటాడు. చదువుతూ ఉంటే ఆ లెటర్ చూసి షాక్ అయిపోతాడు అనమాట. అంటే నేనే మాస్టర్ని, ఇక్కడ ఏం చెప్పినా ఈ స్టేట్లో నేను చెప్పిందే జరుగుతుంది, ఈవెన్ సుల్తాన్ కూడా నా మాట వినకుండా ఏమీ చేయలేడు, అండ్ ఆయన లయన్ కాకపోతే అతను కంట్రోల్ చేసే ఆ మాస్టర్ని నేను అని చెప్పేసి గర్వంగా చెప్పడం. ఇదంతా చూసి సుల్తాన్ చాలా షాక్ అయిపోతారనమాట, ఏంటి అసలు ఇతను ఇంత అరగెంట్ అయిపోయాడు ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అని. ఈలోపే సుల్తాన్కి ఇబ్రాహీం పాషా వచ్చాడని చెప్తే అసలు సుల్తాన్ మొహం మారిపోతుంది అనమాట, పాపం చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ ఇలా ద్రోహం చేస్తున్నాడని తెలిసి అలా మాట్లాడకూడదు కదా, సుల్తాన్ చులకన అయిపోతాడు కదా. ఇబ్రాహీం పాషా వచ్చి ఈరోజు నైట్కి మా ఇంట్లో ఇఫ్తార్ విందు ఉంది, మీరు కూడా రండి అంటే చూస్తాను సరే అంటాడనమాట సుల్తాన్. అయితే అందరినీ ఇన్వైట్ చేస్తాడు జెంట్స్కి అనమాట. అయితే సుల్తాన్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి అసలు ఇతని పరిస్థితి. అయితే ఈలోపు కిరాజాగా వచ్చి అఫీఫే హాతున్తో ఈ అబర్షన్ కోసం ఏదో చెప్పబోతుంటే మిహ్రిమా వచ్చి తను అర్జెంటుగా ప్యాలెస్ నుంచి పంపించేయి అని చెప్పి అఫీఫేకి ఆర్డర్ చేస్తుంది. అయితే ఆర్డర్ చేస్తే ఇదేమేమో సుల్తాన్ హుర్రంకి వచ్చి చెప్తుంది, ఇట్లా మిహ్రిమా పంపించేమంది మీకు చెప్దామని వచ్చానంటే హుర్రం ఏమో అదేంటి ఎందుకు పంపించేమంది అని మిహ్రిమాని అడిగితే నా మ్యాటరు తలసికల్లి మ్యాటరు కిరాజాగా తెలిసిపోయింది, సో అతను అందరికీ చెప్తాడని చెప్పి నేనే పంపించేమన్నానంటే హుర్రం కూడా అమ్మో ఈ మ్యాటర్ తెలిస్తే మళ్ళీ డేంజర్ కదా అని చెప్పి ఆఫీఫే హాతం దగ్గరికి వచ్చి పంపించేస్తుంది. మిహ్రిమా చాలా తెలివైన పిల్ల అనమాట. అయితే ఇక్కడ ముస్తఫాకేమో హుర్రం అదే చంపించాలని ట్రై చేసింది కదా మ్యాటర్ చెప్పిన, సుల్తాన్ ఏం రియాక్ట్ అవ్వలేదు అండ్ ఫాతిమాను కూడా ఇలా పంపించేస్తున్నామని మాయదేవరాన్ని వచ్చి చెప్తుంది. అయితే ఫాతిమా అంటే వేరే ప్లేస్కి పంపించేస్తాము, తను ఇక్కడ ఉంటే అప్సెట్ అవుతుంది అని చెప్పి అలా అని చెప్పి వెళ్ళేటప్పటికి ఫిదాన్ వెళ్ళి చూస్తే ఆమె ఉరేసుకుని ఉంటుంది అనమాట, ఫాతిమా చచ్చిపోతుంది. సేమ్ గుల్షాక్ ఎట్లాంటి షావు వచ్చిందో ఈమె కూడా అలానే చచ్చిపోతుంది అనమాట. అయితే మాయదేవరాన్ పాపం చూసి షాక్ అవుతుంది, చాలా రోజులు నన్ను సర్వ్ చేసిందని. అయితే సుల్తాన్ ఏదో బుక్ చదువుతూ ఉంటారు, హుర్రం ఏమో అసలు ఆ లెటర్ ఇచ్చాక సుల్తాన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దామని వెళ్తే సుల్తాన్ ఏమో హుర్రంని కూడా రావద్దని చెప్పి వెళ్ళిపోమని చెప్తాడు అనమాట. ఆయన ఎలోన్గా ఉంటాడు, ఎలోన్గా ఉండి అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడు అసలు ఏం చేయాలి, తనకి ఏం శిక్షించాలని. అయితే ఇక్కడ ఇబ్రాహీం పాషా చాలా రెచ్చిపోతుంటాడు, అందరినీ అందరు పాషాలని పిలిచి ఏదో ఒక బుక్ అని ఒక ఫ్రెంచ్ అతను ఇస్తాడనమాట, అదేంటంటే డెవిల్స్ బుక్ అంటారు. ఆ బుక్ ఎవరైతే చదువుతుందో వాళ్ళకి మిస్ఫార్చ్యూన్ వస్తుంది అనమాట. అంటే ఇతనేమో మిస్ఫార్చ్యూన్ అంత సీన్ లేదే, నాకేం జరగదు, నేను ఉన్నంతకాలం ఏమీ జరగదు అని చెప్పి ఆ బుక్లో సుల్తాన్ కోసం చాలా గొప్ప అని రాసుంటే మేబీ అప్పటికి నాలాంటి రూలర్ రాలేదేమో, నేనుంటే నా పేరు కూడా ఉండేది బుక్లో అని చాలా గర్వంగా అహంకారంగా మాట్లాడుతూ ఉంటాడు అందరి ముందు. అందరూ చాలా షాకింగ్గా చూస్తారు. అయితే ఇక్కడ ఈ జడ్జి దగ్గరికి సుల్తాన్ నైట్ వస్తారనమాట. నైట్ వచ్చి నేను మీతో మాట్లాడాలంటే అతను షాక్ అవుతారు, ఇదేంటి ఇంత నైట్ టైంలో మీరు వచ్చారు సుల్తాన్ రండి కూర్చోండి అంటే, నేను ఒక డెసిషన్ కోసం తడబడుతున్నాను, అదేంటంటే నేను ఒకరికి నేను ప్రాణాలు తీయనని నేనే వాళ్ళకి సేఫ్టీ ఇచ్చాను, బట్ అతను ప్రాణాలు తీయాలని డిసైడ్ అవుతున్నాను అని చెప్తే ఇతనికి అర్థమైపోద్ది. ఎందుకంటే ఇబ్రాహీం పాషాయే అలా అంటాడు, అతనికి మాత్రమే ఆ ఛాన్స్ ఉందన్నమాట ప్రాణాలు తీయకుండా ఉండేది. అది ఇతనికి ఎలా తెలుసు అంటే ఇతనే చెప్తాడు ఇబ్రాహీం పాషాయే, సుల్తానే నాకు అలాంటి వరం ఇచ్చాడు, అతను తప్ప నన్ను అతను ప్రాణాలు ఆయన కూడా తీయలేడు నాది అని. అంటే ఇప్పుడు ఇతను అడుగుతాడనమాట, ఇంతకీ ఏంటా శిక్ష అంటే ఊరు శిక్ష అంటారు, సుల్తాన్ అంటే చంపేయడం అనమాట, ఎగ్జిక్యూషన్ అంటాడనమాట. అంటే సుల్తాన్ ఇబ్రాహీం పాషాని చంపేయడానికి డిసైడ్ అయ్యారనమాట. సో అది ఎలా ఆయన ప్రామిస్ చేసింది తప్పకుండా ఎలా శిక్షించాలనేది ఆ జడ్జిని అడగడానికి వచ్చారు. సో ఏమవుతుందని ఇది ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కీప్ వాచింగ్.